हाई अंडी, वेलकम टू सिंपल स्वीटीज होम। ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్। ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ గా చాలా టేస్టీ గా తక్కువ టైం లో తయారు చేసుకోవచ్చు। మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి। పాన్ లోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ని ఫ్రైడ్ ఆనియన్స్ లా రెడీ చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ రెడ్ గా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్ లోకి వీటిని యాడ్ చేసుకోవాలి। వేరొక బౌల్ లో పీసెస్ ఇన్ తర్వాత ఇదే ఆయిల్ లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశాను। 2 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। కొంచెం కరివేపాకు। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి। నేను 100 గ్రామ్స్ వరకు రైస్ ని తీసుకొని ఉడికించుకున్నాను। ఈ 100 గ్రామ్స్ రైస్ కి 3 ఎగ్స్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి। 3 ఎగ్స్ ని పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా ఎగ్స్ ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి। ఇలా కలిపేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకోవాలి। salt ని యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఎగ్ అనేది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। ఈ రైస్ కి సరిపడా salt ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి। యాడ్ చేసి మిశ్రమాన్నంతా చక్కగా కలుపుకోవాలి। ఇలా కలిపేసిన తర్వాత తురిమిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పడతాయి। ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా లాస్ట్ పిన్సింగ్ గా ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ని ఆఫ్ చేసేయొచ్చు। ఇంతేనండి, చాలా ఈజీగా తక్కువ టైం లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఒక 15 మినిట్స్ లో తయారు చేసేయొచ్చు। ఎగ్ ఫ్రైడ్ రైస్ ని చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।